లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు కాంగ్రెస్ బీజేపీ పార్టీల సిద్ధాంతాల మధ్య సారూప్యతను పోలుస్తూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరు అని చెబుతూ ఒకవైపు భారతదేశాన్ని ఎప్పుడూ సమైక్యంగా ఉంచిన కాంగ్రెస్ మరోవైపు ప్రజలను విభజించే ప్రయత్నం చేసేవారు మరోవైపు ఉన్నారని పేర్కొన్నారు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ ముఖ్య నేతల సమావేశం సమావేశమయ్యారు ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశనిర్దేశం చేశారు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరూ గ్రౌండ్లో ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు టికెట్ ఆశించి అసంతృప్తిలో ఉన్న నేతలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు గుండెపోటుతో హఠన్ మరణం చెందిన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీజీ రాజీవ్ తరణ్ అంత్యక్రియలు ముగిశాయి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు హాజరై నివాళులర్పించారు రాజీవ్ రతన్ కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ అక్రమాలపై జ్యుడీషియల్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది యాదాద్రి భద్రాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలపై విచారణ చేపట్నున్నారు అధికారులు వచ్చే వారం నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీలుగా పనిచేసిన బండి సంజయ్ వినోద్ కుమార్ ఇక్కడ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు బండి సంజయ్ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో శ్వేతపత్రం రూపంలో ప్రజలు ముందుంచాలని సవాల్ విసిరారు కొండగట్టులో ఆయన ప్రత్యేక పూజలు చేశారు అంజన్న ఆశీర్వాదం తీసుకున్నామని లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు పొన్నం ప్రభాకర్ దేశం బాగుపడాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు మంత్రి సీతక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు సీతక్క పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంత్రిని ఘనంగా సత్కరించారు డెబ్బై ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సీతక్క తెలిపారు స్వాతంత్ర్యం తెచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రజాసేవ భవన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఆయన ఆహ్వానంతో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు కాంగ్రెస్ శ్రేణులు విందులో పాల్గొన్నారు ముందుగా క్యాంపు కార్యాలయ ఆవరణలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు అనంతరం అందరితో కలిసి కంది శ్రీనివాసరెడ్డి పవిత్ర రంజాన్ మాస ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ముస్లిం సోదరులకు కంది శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు మత సామరస్యానికి ప్రజాసేవ భవన్ వేదికని ఉదయం ఉగాది వేడుకలు సాయంత్రం ఇఫ్తార్ విందు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాష ఉపయోగించడం ఏంటని మండిపడ్డారు నువ్వు ముఖ్యమంత్రివా లేక చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా అంటూ ప్రశ్నించారు సిరిసిల్ల పర్యటనలో కేసీఆర్ రైతుల కష్టాలను చూసి చలించిపోయారని హరీష్ రావు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఆ వేదికపై డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు ఈ ఎన్నికలు తెలంగాణకో సికింద్రాబాద్కు సంబంధించినవి కావు దేశం కోసం జరిగే ఎన్నికలని సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గల్లీ గల్లీ తిరుగుతూ కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు కరోనా సమయంలో దేశ ప్రజల ప్రాణాలు కాపాడిన మహానుభావుడు మోడీ అని ఆయన గుర్తు చేశారు కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చారని ఆనాటి నుంచి నేటి వరకు ఉచిత బియ్యం ఇస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి కనిలో ఒకటవ బొగ్గు గనిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చిన కొప్పులను సింగరేణి మహిళా కార్మికులు నిలదీశారు సింగరేణిలో మహిళా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు కార్మిక సమస్యలు పరిష్కరించకుండా మళ్లీ ఓట్లు అడిగేందుకు కార్మికుల వద్దకు ఎందుకు వచ్చారని మహిళా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ప్రచారం నుండి కొప్పుల ఈశ్వర్ వెనుదిరిగి వెళ్ళిపోయారు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై వరకు పొడిగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల పదకొండు నుండి ఇరవై వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు ఇవాళ్ళతో ముగియాల్సి ఉండగా ఈ నెల ఇరవై వరకు పొడిగించింది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా పేర్కొంది సిబిటి విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ నెల పదకొండున ఇప్పటికీ రంజాన్ హాలిడే ఉండగా తాజాగా పన్నెండున కూడా సెలవు ప్రకటించింది కాగా పదమూడున రెండో శనివారం పద్నాలుగున ఆదివారం కావడంతో వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి పాఠశాలలు ఈ నెల పదిహేనున సోమవారం తిరిగి తెరుచుకోనున్నాయి నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు రేపు రంజాన్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు అధికారులు వెల్లడించారు ఈ మేరకు మీర్ ఆలం ఈద్గా మాసప్ ట్యాంక్ పరిధిలోని హాకీ గ్రౌండ్స్లో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థన ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు స్పెషల్ పీపీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఇందుకు గాను ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది హై ప్రొఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పీపీ కోసం కసరత్తు చేస్తోంది ఇక ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ను ఈ నెల పన్నెండు వరకు బోర్డు పొడిగించింది కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు జైలులో ఉన్న విషయం తెలిసిందే జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు రాధాకిషన్ రావుకు కోర్టు అనుమతి లభించింది దీంతో పాటు జైలు సూపరింటెండెంట్ను కలిసేందుకు సైతం కోర్టు రాధాకిషన్ రావుకు అనుమతి ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది తనను కిడ్నాప్ చేసి యాభై లక్షలు తీసుకున్నాడని బాధితుడు ఫిర్యాదు చేశారు జూబ్లీహిల్స్లోని పోలీసులు బాధితుడు ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాధాకిషన్ రావుతో పాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై కేసు నమోదు చేశారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారు ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తూ డ్రగ్స్ గంజాయి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు తాజాగా సనత్నగర్లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు వారి వద్ద నుంచి నాలుగు గ్రాముల ఎండిఎంఏ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు జహీరాబాద్ నుంచి బస్సులో డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పెద్దపల్లి జిల్లాలో పాతబడ్డ రైస్ మిల్ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ లిక్కర్ డంపును పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు కాట్నపల్లి పాతబడ్డ రైస్ మిల్ గోదాములో లిక్కర్ను అక్రమంగా నిల్వ ఉంచారని సమాచారంతో సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు పట్టుబడ్డ లిక్కర్ మధ్యప్రదేశ్ చెందిన లిక్కర్గా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు తొంభై కాటన్ల లిక్కర్ను సీజ్ చేసి సుల్తానాబాస్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించినట్లు పెద్దపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి తెలిపారు ఛత్తీస్గఢ్ లో మంగళవారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో పదిహేను మంది మృత్యువాత పడ్డారు దుర్గ్ జిల్లాలో ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు మట్టిగని వద్ద మొరం కోసం తవ్విన గొయ్యిలో పడిపోయింది ఈ దుర్ఘటనలో పదకొండు మంది అక్కడికక్కడే చనిపోయారు నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు మరో పన్నెండు మందికి పైగా గాయపడ్డారు